హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కాటిగర్ హరి నేను ఒక వాస్తు సలహాదారుని వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మీరందరూ కూడా నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది ప్రేక్షకులు చాలా రోజుల నుంచి అనేక విధాలుగా ఆలోచనలు తీసుకొని ఎంతోమంది మాటలు విని ఎన్ని తప్పులు చేశారో దానివల్ల ఎంత అనుభవించాల్సింది మొత్తం అనుభవించారు మాకు మాత్రమే తెలుసండి ఓకేనా ఒక చిన్న తప్పు చేశారండి ఆ తప్పేంటి నైరుతిలో పరువులు పెట్టడం అత్యంత ప్రమాదకరం నైరుతిలో పరువులు పెట్టారా మీకు ఎన్నో పనులు ఆగిపోతాయి కాళ్లకు ఒక బంధన ఏర్పడి ఏ ఏది అసలు మీరు చేసుకోకుండా అసలు అన్ని సమస్యలు వచ్చి నెత్తి మీద పడి మనకు జరగవలసిన కార్యక్రమాలు జరగవు కావలసిన పనులు జరగవు ఇంట్లో వాళ్ళకి ఎప్పుడూ సమస్యనే అన్ని రకాలుగా ఇబ్బందులు అసలు ఎన్ని వస్తాయంటే అన్ని దోషాలు అన్నీ వచ్చి మన నెత్తి మీద పడతాయి సో ఇప్పటికీ నేను చాలా చోట్ల ఎన్ని ఏరియాస్ తిరుగుతున్నా అంటే అన్ని ఏరియాసు ఇంటికి తోకలు కనిపిస్తున్నాయండి ఆ తోకలేంటి ఈ తోకల స్టోరీ ఏంటి తోకల వాస్త ఏంటి ఎక్కడ ఏంటికి వెళ్ళినా సింపుల్గా ఇక్కడ చూడండి ఇది మొత్తం ఇల్లు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం రైట్ ఇక్కడ చిన్న చిన్న తోకలు పిల్లర్స్ పిల్లర్ పొడవుగా పెట్టేసేసి దానికి ఏదో డిజైన్ కొట్టడము లేదంటే తోకలాగా పెట్టడము నైరుతిలో బరువు ఉండాలంట అర్థమైందండి నైరుతిలో ఎత్తు ఉండాలి కదండి అందుకని మేము ఈ తోకాలు పెడుతున్నామంటున్నారు ఒరే నైనా అందరికీ చెప్తున్నాను ఒకటే మాట వాళ్ళందరికీ చెప్పాను అక్కడ ఒరే బాబు ఒరిజినల్ శాస్త్రంలో ఎక్కడ లేదురా బాబు ఇది ఇట్లా తోకాలు పెట్టాలని నైరుతి ఎత్తు ఉండాలి అని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంత ఉండాలి అన్నిటికీ అంటే ఉత్తరానికి ఈశాన్యానికి తూర్పుకి ఆగ్నేయానికి వాయువ్యానికి పడమరకు దక్షిణానికి వీటన్నిటి మీద ఒక దారం పోగంతా ఎత్తున్నా సరిపోయింది ఆ దారం పోగు పోయి ఒక పావు ఇంచ్ అంటే పర్వాలేదు ఒక హాఫ్ ఇంచ్ అంటే పర్వాలేదు పెద్ద పెద్ద పిల్లర్లు ఆ ఒక ఇంటి కాదండి అసలు అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ లైన్ మొత్తమే ఒక కాలనీ కాలనీ ఒక ఊరు ఊరు నంద్యాల కడప చిత్తూరు మీరు ఎక్కడికి వెళ్ళినా ధర్మవరం వెళ్ళినా ఆఖరికి కర్ణాటక వెళ్తే కర్ణాటకలో కనిపించింది ఏలూరులో కనిపించింది ఎక్కడ భీమవరం వెళ్తే భీమవరం అసలు ఎందుకు పెడుతున్నారండి అంటే నైరుతి ఎత్తుండాలి కదండి అని మాట్లాడతారు ఇంకేం చెప్పాలండి నేను ఏ శాస్త్రంలో రాశారో మరి ఎవరు తీశారో నాకైతే అర్థం కాదు ఎత్తు అంటే సింపుల్ ఒకటి ఎత్తు ఎందుకు ఉండాలి అనే కారణం మీకు తెలిస్తే అసలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది అయితే నైరుతి ఎత్తుండడం వల్ల మనము కడగవలసిన మొదటి స్థానం ఏంటి అంటే నైరుతి నైరుతిలో ఎప్పుడైతే మనం నీళ్లతో కడగడం స్టార్ట్ చేస్తామో అది ఎత్తుండడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అనేది నార్త్ ఈస్ట్కి అంటే ఈశాన్యానికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఎత్తు అక్కడ ఉండడం వల్ల వాటర్ ఆటోమేటిక్ స్లోప్ అయిపోతుంది ఈశాన్యానికి తొందరగా నీళ్ళు వచ్చేస్తాయి ఈశాన్యం తడి ఎక్కువసేపు ఉంటుంది నైరుతి తొందరగా డ్రై అయిపోతుంది సో ఈ కారణం చేత వర్షం పడినా నీళ్లు పడినా ఇల్లు కడిగినా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అట్ట ఇక్కడ ఈశాన్యానికి వచ్చే విధంగా సెట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎత్తు ఉండాలి అనేది కండిషన్ అర్థమైందా సో ఈ ఎత్తు పోయి మరి ఈ ఎత్తులు ఎవరు తీసుకొచ్చారో అర్థం కాదు ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది ఒకటోది ఇదిగో రెండో ఫోటో ఇంకా చూడండి ఈ విధంగా ఈ పిల్లర్స్కి సంబంధించి కానీ ఈ ఫొటోస్కి సంబంధించి కానీ ఈ తోకలకు సంబంధించి అసలు ఎవరు చెప్పారు మరి ఏ శాస్త్రంలో రాశారు మరి లోకల్ సిద్ధాంతులకు ఎట్లా ఈ నాలెడ్జ్ వచ్చింది మరి మేసేలు కూడా ఏదే విధంగా పిల్లర్లు లేపడము లేకపోతే తోక లేపడము లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడము లేకపోతే మూలాలు హైట్ చేయడము అసలు ఇది ఎందుకు చేస్తున్నారో ఏంటో ఎవరికీ అర్థం కాకుండా ఉందండి సో ఒరిజినల్ శాస్త్రం ఏంటి మీకు ఇందాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కేవలం ఒక పావు ఇంచ్ ఉన్నా సరిపోయింది ఒక వన్ ఇంచ్ వరకు తీసుకోండి ప్రాబ్లం లేదు సో ఇష్టం వచ్చేటట్టు తోకలు పెట్టడం అది డిఫరెంట్గా ఉంటుందండి ఓకేనా సో ఇది కూడా మీకు సమస్యలు తెచ్చి పెట్టేదే సో హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాలనుకుంటే జస్ట్ టోటల్ స్లోప్లో కొంచెం హైట్ చేసుకోండి చాలు ఇట్లాంటి తోకాలు పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం అయితే ఉండదండి ఓకేనా సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరందరూ నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట బొమ్మను యాక్టివేట్ చేయండి పది మందితో షేర్ చేయండి థ్యాంక్ యూ